దొరికిపోయారు. 11 స్టార్ విలేజ్ వీడియో డాక్యుమెంటరీకి సంబంధించిన బిల్లులు పాస్ చేయడానికి పూతల పట్టుకు చెందిన ప్రవీణ్ దగ్గర 8,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం నాగేశ్వరరావుకి 8,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. పౌర సంబంధాల శాఖలో కూడా అవినీతి తాండవం చేస్తుంది అనడానికి గుంటూరు, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలే నిదర్శనమనిపిస్తున్నాయి. డిఈ గారి ఆదేశాల మేరకు 27th మేన 11 స్టార్ గ్రామాలు అనే దానిపైన వీడియో రికార్డ్ చేసుకురావడం జరిగిందండి. వాటికి బిల్లులు పెండింగ్ ఉండడంతో సార్ని వచ్చి అడిగాము. సారు 8,000 లంచంగా తెచ్చిస్తే కానీ బిల్లులు పాస్ చేయమని చెప్పి చెప్పారు. దానికి మేము ఏసీబీ వారిని ఆశ్రయించామండి. దానికి మళ్ళీ ఆ తర్వాత ఏసీబీ వారు